హాయ్ ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ ఆర్ ఫైన్. ఇవాళ వీడియోలో నేను ఏం చూపిద్దాం అనుకుంటున్నానంటే, ఫిష్ కర్రీ అనగానే పిల్లలందరూ అప్పా ఫిష్ కర్రీయా, నీసు స్మెల్ వస్తుంది వద్దు అంటారు. పిల్లలే కాదు మనం కూడా అంటూ ఉంటాం కదా. సో ఆ స్మెల్ రాకుండా టేస్టీగా పిల్లలు కూడా ఇష్టపడేటట్టుగా ఎలా చేయాలో ఇవాళ వీడియోలో చూపిద్దాం అనుకుంటున్నాను. అందరు ట్రై చేస్తారనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చిద్ది అనుకుంటున్నాను. ట్రై చేయండి, ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం, లెట్స్ స్టార్ట్ అవర్ వీడియో. కలిసినవి 2 కేజీల ఫిష్కి నేను ఫిష్ ముక్కల్ని వాష్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు కొంచెం 6 పచ్చిమిర్చి వరకు ఇలా కట్ చేసుకొని పెట్టుకున్నాను. సన్నగా పొడుగ్గా కట్ చేసుకున్నాను. ఒక కమలకాయ అంత చింతపండుని ఇలా పెట్టుకోండి. దీన్ని నీళ్ళలో నానబెట్టుకోండి. అలాగే కొంచెం కొత్తిమీర, 3 పెద్ద ఉల్లిపాయలు మిక్సీ వేసి పెట్టుకోండి. ఇలా పేస్ట్గా మిక్స్ చేసి పెట్టుకోండి. కారం ఉప్పు తగినంత, అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ అండి. మీరు ఇంట్లో తయారు చేసుకున్నదైనా బయట కొనుక్కున్నదైనా యూజ్ చేసుకోవచ్చు. మీరు కావాలంటే కొబ్బరి కూడా యూజ్ చేసుకోవచ్చు. కొబ్బరి తినే వాళ్ళు కొబ్బరి కూడా వేసుకోవచ్చు. ఇది ఉండి నేను చింతపండు నానేసి పెట్టుకున్నాను. ఇప్పుడు ఒక వెడల్పాటి అల్యూమినియం బౌల్లో 2 కేజీస్ వరకు మనం వాష్ చేసి పెట్టుకున్న ముక్కల్ని వేసుకోండి. దాంట్లో టేస్ట్కి తగినంత ఉప్పు, 1 టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి. అలాగే కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, కొత్తిమీర కొంచెం వేసుకోండి. పేస్ట్ చేసి పెట్టుకున్న ఆనియన్ పేస్ట్ని వేసేసుకోండి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ 2 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. పులుపు ఉంటుంది కాబట్టి కారం ఎక్కువ పట్టిద్దండి. కాబట్టి 4 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేసుకోండి. మీకు ఇంకా కారం ఎక్కువ కావాలంటే ఇంకో 1 టేబుల్ స్పూన్ వరకు వేసుకోవచ్చు. ఆయిల్ 4 టేబుల్ స్పూన్స్ వరకు వేసుకోండి. ఇప్పుడు ఇదంతా కూడా కలుపుకోవాలండి. బాగా మిక్స్ చేసేసుకోండి. ఇప్పుడు మనం నానపెట్టుకున్న చింతపండు నీళ్ళని పోసుకుందాం. చింతపండు పడకుండా వడకట్టుకొని నీళ్ళనే పోసుకోండి. ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పట్టాలండి. లేదు అంటే మళ్ళా ఆ చింతపండులోనే కొంచెం వాటర్ పోసుకొని మళ్ళీ కొంచెం వాటర్ వేసేసుకోండి. దీంట్లో చింతపండు పడకుండా వాటర్ వరకు వేసుకోండి. ముక్కలు మునిగేంత వరకు నీళ్లు పోసుకోవాలి. ఇలా ముక్కలు మునిగేంత వరకు వాటర్ పోసుకోండి. కరివేపాకు కూడా పైన ఇలా వేసేసుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ఫస్ట్ సిమ్లో పొయ్యి మీద పెట్టేసుకోండి. దీన్ని కొబ్బరి ఇష్టం ఉన్న వాళ్ళు 1 పావు చిప్ప వరకు నూరి దాన్ని వేసుకోవచ్చు. 1-5 మినిట్స్ వరకు సిమ్లో పెట్టుకోండి. తర్వాత హైలో పెట్టుకొని నీళ్ళు ఇంకేంత వరకు కొంచెం దగ్గరగా వచ్చేంత వరకు మనం కూరని హైలో పెట్టుకొని బాగా ఉడకనివ్వాలి. ముక్కలన్నీ కూడా బాగా ఉడకాలి కదా. బాగా ఉడుకుతుందండి ఇది. మీకు ఇప్పుడు పులుసుకు కావాలంటే ఇప్పుడు ఆపేసుకోవచ్చు. లేదు ఇంకా దగ్గరగా గ్రేవీగా కావాలంటే ఇంకాసేపు దాన్ని ఉడకనివ్వాలండి. వాసన అయితే సూపర్గా వస్తుందండి. నీసు వాసన కాదండి, కూర స్మెల్ సూపర్గా వస్తుంది. మనకి ఫిష్ కర్రీ త్వరగా ఉడికిపోయిద్దండి. 20 మినిట్స్ అలా పట్టిద్ది, త్వరగా ఉడికిపోయిద్ది. ఉప్పు చూసి సరిపోకపోతే వేసుకోండి. దీన్ని మనం గరిటె పెట్టి తిప్పకూడదండి. అంతగా మీకు తిప్పాలనిపిస్తే ఇలా హ్యాండిల్స్ ఉంటాయి కదా, హ్యాండిల్స్ పట్టుకొని తిప్పండి. ఇలా బాగా దగ్గర పడిన తర్వాత పైన కొంచెం కొత్తిమీర చల్లుకొని గార్నిష్ చేసుకోండి. ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు మీరు.
ఇప్పుడు దీన్ని మనం ఒక బౌల్ లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని దాన్ని సర్వ్ చేసుకోవచ్చు. తీసేటప్పుడు ముక్క విరగకుండా కొంచెం వెడల్పు గట్టని తీసుకొని సర్వ్ చేసుకోండి, బౌల్ లో ట్రాన్స్ఫర్ చేసుకోండి. అంతేనండి, యమ్మీ, టేస్టీ, ఇంకా మనకి నీసు స్మెల్ కూడా రాదండి. కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది. ఫిష్ కర్రీ రెడీ అయిపోయింది. మరి ఇంకెందుకు, తినేద్దాం. అందరు ట్రై చేయండి, ఎలా ఉందో నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం మర్చిపోకండి. మీట్ యువర్ నెక్స్ట్ వీడియో. స్టే హోమ్, స్టే సేఫ్, బయటకు వెళ్ళకండి. బాయ్ ఫ్రెండ్స్.